ఇది ఏలూరు జిల్లా షార్ట్గా చెప్పండి అన్న ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం తోర లక్ష్మీపురంలో ఇది జరి పరువు హత్య జరిగింది దీన్ని పరువు హత్యగా చెప్పాలి మనం మరీదు నాయేశ్వరరావు అనే వ్యక్తి ఆమె అతని కూతురు ఒక దళితుణ్ణి మాది కులానికి చెందిన కుర్రాడిని ప్రేమించినందున పవన్ కళ్యాణ్ అనే కుర్రాడిని ఆ అమ్మాయిని ముందుగానే చంపేశాడు మందు తాగిందని చెప్పి దాన్ని మాఫీ చేశాడు ఇది పరువు హత్య తర్వాత కుట్ర పన్ని ఆ కుట్రలో ఇంకొక దళితుణ్ణి భాగం చేసి అతని బంధువునే నాగరాజు అనే అతని దిరిస్పాం అనే నాగరాజు అతనితో కలిసి ఈ మరీదు నాగేశ్వరరావు కుర్రవాణ్ణి పవన్ కళ్యాణ్ అనే ముక్కుపచ్చలారని కుర్రాణ్ణి కుటుంబానికి ఆధారమైన కుర్రవాణ్ణి కుటుంబాన్ని పోషిస్తున్న కుర్రవాణ్ణి నిర్దాక్షిణ్యంగా చంపేసి ఉరివేసి వాణ్ణి గోతిలో పాతిపెట్టి మూడు రోజుల వరకు తెలియకుండా చేశాడు ఈ పరువు హత్యని సమాజం ఖండించాలి కులాలు ప్రేమ వేరువేరని తెలుసుకోవాలి కూతుర్ని చంపుకోవటం కొడుకులను చంపుకోవటం కాదని తెలుసుకోవాలి ఈ పరువు హత్యని మేమందరం ఖండిస్తున్నాం ఎవరైతే ఈ హత్యలు చేశారో వాళ్ళందరినీ ఖచ్చితంగా శిక్షించాలి ఈ సెక్షన్లు చాలకపోతే వేరే సెక్షన్లు వేసైనా సరే వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాల్సి ఉంటుంది దాంతోపాటుగా దీని వెనకాల ఎవరున్నారు వాళ్ళిద్దరే చేశారా ఇంకా ఉన్నారనేది బయటకు రావాలి కూతుర్ని చంపేసుకోవడం కుదరదు కూతుర్ని కూడా పరువు హత్య చేశాడు ఆ కేసు కూడా ఇది మళ్ళీ ఫ్రెష్గా తెరిచి దాని మీద విచారణ జరిపించాలి ఈ మొత్తం విచారణ చేయించాలి అలాగే ఈ దళిత కుటుంబానికి సంబంధించి ఎవడైతే కుర్రాడ కుటుంబాన్ని పోషిస్తున్నాడో తల్లిదండ్రులకి ఆధారం అయి ఉన్నాడో అతని మరణానికి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం కాంపెన్సేషన్ వెంటనే ప్రకటించాలి ఇక్కడ ఎంఆర్ఓ ఉన్నాడు డిఎస్పీ గారు ఉన్నారు ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఈ కుటుంబానికి ఉద్యోగము 5 ఎకరాల పొలం 10 లక్షల డబ్బులు ఇవ్వాలని చెప్పి ఇక్కడ యువజన సంఘం అంతా కోరుకుంటా ఉంది దీంతోపాటుగా ఆ ఇంటికి వాళ్ళకి ఒక ఇల్లు కట్టించి ఇవ్వాలి వాళ్ళ బాధను తీర్చడానికి ప్రభుత్వం ఏ చర్యలు అయితే తీసుకోవాలో ఆ చర్యలన్నీ తీసుకోవాలి పరువు హత్య చేసిన వాళ్ళు భవిష్యత్తులో ఇంకెవడూ చేయకుండా కులం కాదు మనకి ప్రాముఖ్యమనే తెలుసుకునేలాగా పిల్లల్ని చంపుకోవటం వల్ల కడుపు కోత తప్ప చంపిన వాడికి జైలు చచ్చిపోయిన వాళ్ళకి కడుపు కోత తప్ప మిగలదనే విషయాన్ని తెలుసుకుని మెలగాలి ఈ విషయం మీద ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని ఇక్కడ లోకల్గా ఉన్న ఎంఆర్ఓ జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి కానీ కలెక్టర్ గారి దృష్టికి కానీ తీసుకెళ్లి వెంటనే వీళ్ళకి ఎక్స్గ్రేషియా అందజేయాలి నిందితుల్ని వెంటనే కఠినంగా శిక్షించాలని ఇక్కడ యువజన సంఘాల వారు వివిధ పార్టీల వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు.